ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు ఎంబ్రియో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత అదే మంత్లో వాళ్ళకి ఎంబ్రియో పెట్టకుండా ఆ ఎంబ్రియోని మనము స్టోర్ చేసుకుంటే దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో అని అంటాము. సో ఆ మంత్ కాకుండా వాళ్ళ తర్వాత మళ్ళీ పీరియడ్ వచ్చిన తర్వాత ఆ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ని మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి తెచ్చి ఆ ఎంబ్రియోస్ని మళ్ళీ యూట్రస్ లోపల పెట్టడాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, యూజువల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇంజెక్షన్స్ తోటి ఎక్కువ ఫాలికల్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఓహెచ్ఎస్ఎస్ అంటాం, అంటే ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్. సో అదన్నీ కూడా మనము ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వల్ల అవాయిడ్ చేయొచ్చు. ఇది ఎస్పెషల్లీ సన్నగా ఉన్న వాళ్ళల్లో లేదంటే పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ దెన్ ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వల్ల ఫ్రెష్ ట్రాన్స్ఫర్తో కంపేర్ చేసుకున్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంప్లాంటేషన్, అంటే ఎంబ్రియో లోపల పెట్టాక అది అతుక్కునే ఛాన్సెస్ అనేది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ఎక్కువగా ఉంటాయన్నమాట.